ఆయన అన్ని పార్టీలోకి వెళ్ళొచ్చారు ఏ పార్టీలో ఉన్నా అన్ని పార్టీల నేతలతో టచ్ లో ఉంటారు ప్రస్తుతం టీడీపీలో ఉన్నా ఇతర పార్టీల అధినేతలతో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి అవకాశం వస్తే తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేయడానికి ఎవ్వరు వెనకాడరు ఇప్పుడు మళ్ళీ ఆయన అవసరం వచ్చింది అందుకే రాజకీయ పార్టీలన్నీ రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలకడానికి సిద్ధపడుతున్నాయి కానీ ఆయన ఆలోచన మాత్రం అంతుపట్టడం లేదు అసలు ఆయన ఏ పార్టీలో చేరతారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ఇంతకీ ఎవరా లీడర్ ఆ సంచలన మడుగు ఇప్పుడు ఎటు పడుతోంది ఏ జెండాను చూస్తోంది ఎవరిని మనసులో పెట్టుకుంది అదే అన్ని పార్టీల ఎన్నికల వ్యూహం ఉమ్మడి కృష్ణా జిల్లాలో వంగవీటి ఫ్యామిలీకి ఉన్న ఆదరణ అంతా ఇంత కాదు ఇక తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి రంగ అభిమానుల సంఖ్య లెక్కలేదు రాధకు అదే ఫాలోయింగ్ అయితే ప్రస్తుతం రాధ రాజకీయ భవిష్యత్తు ఏంటనేది అభిమానులకు అంతుచిక్కడం లేదు ఎట్ ద సేమ్ టైం కలవరపెడుతోంది కూడా వంగవీటి రాధ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ ఆ పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా పాల్గొనటం లేదు గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు ఈసారి ఎన్నికల్లో ఏం చేయనున్నారు అనేది ఆసక్తిగా మారింది విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 2004లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన రాధ ఈసారి ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు ఏ పార్టీ నుంచి పోటీలో ఉంటారనే చర్చ పీక్స్ లో ఉంది కానీ ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉండడంతో ఇక్కడ సీటు వస్తుందో లేదో తెలియని పరిస్థితి మరోవైపు వంగవీటి రాధను మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలో దించుతారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయం వచ్చింది రాధను తమ వైపు తిప్పుకుంటే ఆ వర్గం ఓట్లన్నీ గంపగుత్తుగా కొట్టేయచ్చు ఇదే అన్ని పార్టీల నిర్ణయం రాధ ఇమేజ్ ను కరెక్ట్ గా వాడుకుంటే కుప్పల కుప్పల ఓట్లు సాధించొచ్చు అందుకే అంచనా వేస్తున్నారు ఆరా తీస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సక్సెస్ అయింది కాపు వర్గంలో మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి ఈ వేడి చల్లారకముందే వంగవీటిని జనసేనలో చేర్చుకుంటే ఎన్నికల్లో తిరుగుండదనేది పవన్ కళ్యాణ్ ఆలోచనగా తెలుస్తోంది ఇక అధికార వైసీపీ కూడా కాపు సామాజిక వర్గం ఓట్లను తమ వైపు తిప్పుకోవాలంటే రాధను కూడా ఫ్యాన్ కిందకు చేర్చాల్సిందేనని భావిస్తోంది పైగా రాధ వైసీపీకి పాత కాపు దీనికి తోడు కొడాలి నాని వల్లభనేని వంశీలకు రాధ మంచి స్నేహితుడు ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫాని వీళ్ళిద్దరూ కలిసి రాధను వైసీపీ గూటికి తీసుకెళ్తారని బెజవాడ పొలిటికల్ సర్కిల్ టాక్ పవన్ టూర్ తర్వాత జనసేన సైనికుల్లో జోష్ పెరిగింది రాధ కూడా ఇదే ఆలోచిస్తున్నట్లు అనుచరులు లెక్కలేస్తున్నారట కొన్ని రోజుల క్రిందట జనసేన నెంబర్ 2 నాదెండ్ల మనోహర్ కూడా రాధ ఇంటికెళ్లి మరీ మాట్లాడారు అప్పట్లో రాధ జనసేనలోకి వెళతారని బాగా ప్రచారం జరిగింది రెండు రోజుల క్రితం రంగా జయంతి రోజు కూడా జనసేన నాయకులు కాపు నేతలు రాధతో భేటీ అయ్యారు వంగవీటి రాధ మొదట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత ప్రజారాజ్యంలో చేరారు వైసీపీలో కొంతకాలం ఉన్నారు ఆ తర్వాత సైకిల్ ఎక్కారు ఎక్కడా ఆయనకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదని అభిమానులే చెబుతుంటారు మరి ఇప్పుడు సైకిల్ దిగుతారా పవన్ తో కలిసి నడుస్తారా ఫ్యాన్ కిందకు వెళ్తారన్నది అటు ఆల్ పార్టీస్ బాసులతో పాటు అభిమానులు కూడా బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు ఇంతకీ రాధ మనసులో ఏముందో